अंदर की नमस्कार ओसार गाले जय तेलंगाना अंटारे अना मुस्लिम सोदर अना जय तेलंगाना जय केसीआर जय केटीआर अंदर की नमस्कार धन्यवाद भारत देश चरित्र एलबी नगर कुलमत भेदा लेकुं हिंदू मुस्लिम क्रैस्तव सोदर यानी अंदर चोट पक्पना श्मशान वाट कट घनता इला मन सीएम केसीआर गारु मन केटीआर गारु दी मुख्य अतिथि का वच्चिन गौरवनीय मैं आईटी शाख मंत्रिवर्गुलु यंग डायनामिक लीडर मन तेलंगाना फ्यूचर मन केटीआर सार गारु अदे माजरिगा मन स्थानिक एमएलए मंची स्मार्ट लीडर मन सुधीर रेड्डन गारु मन एमएलए अदे माजरिगा मन एमएलसी मा अक्का वाणीदेवी गारु मा गुरुवु मा एमएलए किशन रेड्डन गारु मा एमएलसी मा अम्मलसन्न गारु मा एंपी गारु रामलन्न गारु मिगता मा एमएलसी राजु गारु अदे माजरिगा मा चेल्लम्मा मेयर गारु मा नवीन गारु एमएलसी गारु मा चेयरमैन गारु मिगता मा चेयरमैन्लु मा स्थानिक कार्पोरेटर्लु स्थानिक माजी कार्पोरेटर्लु मिगता स्थानिक नायकुलु अधिकारुलु प्रति पत्रिका मित्रुलकु मीडिया मित्रुलकु अन्न अक्क चेल्लल्लकु तम्मुल्लकु अंदरिकी कूडा ना नमस्कारं मनं चूस्तुन्नां तेलंगाण राकमुंदुकु एट्लुंडे తెలంగాణ వచ్చినాక మనకు 12700 గ్రామాలు ఉన్నాయి మన సీఎం కేసీఆర్ గారు ఒకటే చెప్పిండు ప్రతి గ్రామంలో కూడా మంచిగా హరితారం ఉండాలి డంపింగ్ యార్డ్ ఉండాలి గ్రేవియార్డ్ ఉండాలని చెప్పి ఏకైక సీఎం దేశంలో మన సీఎం కేసీఆర్ గారు ఆలోచన చేసి ఇయల 12700 గ్రామాలకు డంపింగ్ యార్డ్లు గ్రేవియార్డ్లు హరితారం తీసుకొచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు అట్లనే ఇప్పుడు సిటీలో చూస్తున్నాం ఇప్పుడు నా ఎల్బీ నగర్ చూస్తున్నాం 8 ఏళ్ల ముందు ఒక ఫ్లైఓవర్ లేకుండే ఒక అండర్ పాస్ లేకుండే ఒక వాటర్ సరిగా లేకుండే ఏమీ లేకుండే ఇప్పుడు ఎక్కడ లేని విధంగా మన ఎల్బీ నగర్లో మంచి మంచి అండర్ పాస్లు గాని ఫ్లైఓవర్లు గాని ట్రాఫిక్ జామ్ కాకుండా బ్రహ్మాండంగా ప్రజలందరూ కూడా సంతోషంతో ఇంత పెద్ద ఎత్తున అందరం కూడా మనం వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటా వాళ్ళకి దారిన పోతున్నారు మనం ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం ఈ శ్మశాన వాటిక అసలు నేను వస్తున్నప్పుడు చూస్తే మనం శ్మశాన వాటిక పోతున్నామా ఒక ఫిల్మ్ సిటీలోకి పోతున్నామా అన్నట్టు ఉన్నది అంత గొప్పగా నిర్మించారు అంత బాగున్నది ఇప్పుడు మా సుధీర్ అన్న చెప్తున్నాడు కలర్ కలర్ ఫ్లూలు ఫ్లవర్స్ దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక హాలాండ్ ఫ్లవర్స్ ఎట్లుంటాయో ఆ మాదిరి ఇక్కడ కూడా మంచిగా కొండల మధ్యలో గుట్టల మధ్యలో ఈ శ్మశాన వాటిక కట్టినందుకు ఎంతో మీరందరం మనమందరం కూడా ఎంతో అదృష్టవంతులం ఎందుకంటే సార్ మాకు ఒక రిక్వెస్ట్ సార్ మాకు జెలసీ వస్తుంది సార్ ఇక్కడ మా మేడ్చల్ల కూడా జిల్లాల కూడా ఒకటి సెంటర్ ప్లాన్ చేయండి సార్ ప్లీజ్ సార్ అన్ని ఎల్బీ నగర్కే ఇస్తున్నారు సార్ ప్లీజ్ అదొకటి సార్ కాబట్టి మనం కూడా ఏది ఏమైనా మన తెలంగాణ వచ్చినాక ప్రతి ఒక్క రోజు మీరు హైదరాబాద్ చూడండి నలుమూలల అభివృద్ధి చెందుతుంది ఎక్కడ చూసినా అభివృద్ధి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఆనందంగా ఉన్నారు రోడ్లు కానీ ఫ్లైఓవర్ కానీ అన్నీ కూడా అన్ని దిక్కులో పనిచేస్తుంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటా పోతుంటే ఒకదానికొకటి ఎక్కువ ఒకదానికొకటి ఎక్కువ మొన్ననే మనం అక్కడ బంజారాల శ్మశాన వాటిక గొప్పదనుకున్నాం ఇప్పుడు దాన్ని మించిన శ్మశాన వాటిక ఇది కాబట్టి ఇవన్నీ కూడా మనం గొప్పగా చేసుకుంటాం కాబట్టి ఇంకా ముందు ముందు కూడా మనం ఇంకా చాలా హైదరాబాద్ అంటే మామూలు హైదరాబాద్ కాదు ఇప్పుడు వరల్డ్ ప్రపంచంలో ఒక గుర్తింపు తీసుకొచ్చిన ఘనత మన సీఎం మన కేటీఆర్ గారు ప్రపంచంలో గుర్తింపు తీసుకొచ్చిండు మన కేటీఆర్ గారు ఎందుకంటే ప్రపంచంలో ఉన్న 5 కంపెనీలు పెద్ద పెద్దవి కూడా అమెజాన్ గాని గూగుల్ గాని ఫేస్బుక్ గాని ఇవన్నీ కూడా వాళ్ళ హెడ్ క్వార్టర్స్ అంతా కూడా వాళ్ళ ఆఫీసులన్నీ కూడా అమెరికాలో అక్కడక్కడ ఉంటే వాళ్ళ హెడ్ క్వార్టర్స్ అన్ని హెడ్ ఆఫీసులన్నీ కూడా మన హైదరాబాద్కు తీసుకొచ్చిన ఘనత మన కేటీఆర్ గారు సార్ మామూలుగా పనిచేస్తలేడు మన కేటీఆర్ సార్ ఒక మున్సిపల్ శాఖ కానీ ఏదే కానీ అన్ని లేటెస్ట్గా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అన్ని రకాలు కూడా డెవలప్ చేస్తున్నాడు మన కేటీఆర్ గారు ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం పక్క రాష్ట్రాలు చూస్తున్నాం మహారాష్ట్ర చూస్తున్నాం కర్ణాటక చూస్తున్నాం ఇవన్నీ కూడా చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ కూడా చూస్తున్నాం అందరూ కూడా జలసి మన లెక్క అభివృద్ధి ఎవరు చేస్తలేరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిపోతున్నారు కానీ మనంత అభివృద్ధి దేశంలో ఏ రాష్ట్రంలో లేదు మన సీఎం చేసినట్టుగా ఏ సీఎం కూడా చేయలేకపోతున్నారు వాళ్ళు చూసి కూడా చేయలేకపోతున్నారు మన దేశంలోనే
మన రాష్ట్రం ఒక ఆదర్శ రాష్ట్రంగా ఉన్నది. ఇంకా కూడా ముందుకు పోతాం, మనం నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దరు తప్పకుండా. మన నంబర్ వన్ సీఎంగా ఉన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని శక్తులు వస్తున్నాయి, దుష్ట శక్తులు వస్తున్నాయి, మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఏ ఇబ్బందికైనా ఎన్ని ఇబ్బందులైనా మన సీఎం కేసీఆర్ గారు తట్టుకుంటారు. ఆయన ఇబ్బంది మనం అందరం ఉండాలి. పెద్ద ఎత్తున మనమందరం కూడా రాబోయే ఎలక్షన్లలో కూడా భారీ మెజార్టీతోటి బీఆర్ఎస్ పార్టీని కానీ టీఆర్ఎస్ పార్టీని కానీ మీరందరూ కూడా పెద్ద ఎత్తున మద్దతు కలిపి పెద్ద ఎత్తున గెలిపించాలని కూడా కోరుతున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్.